మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా ఇచ్చుద్దాం. తెలంగాణ రైతుల కడ 3 గంటల కరెంట్ ఇస్తదాలట, 3 గంటల కరెంట్ ఇస్తదాలట. తెలంగాణలో అంతా బీదాబిక్కి రైతులున్నారు, అందరు పేదోళ్ళు. 3 ఎకరాల కంటే తక్కువ ఉంటుంది వీళ్లకు. వీళ్ళ ముఖాలకు 24 గంటల కరెంట్ ఎందుకు? కేసీఆర్ పిచ్చోడు, 3 గంటలు ఇస్తే చాలు అంటాండు రేవంత్ రెడ్డి. మనసుల మాట తన్నుకుంటూ వచ్చింది. నేను మిమ్మల్ని అందరిని అడుగుతా ఉన్నా, 3 గంటల కాంగ్రెస్ కావన్నా, 3 పంటల కేసీఆర్ కావాలన్నా, మతం మంటల బీజేపీ కావాలన్నా, ఏం కావాలో తెలుసుకోండి. 3 గంటల కాంగ్రెసా, 3 పంటలు ఇస్తానంటున్న కేసీఆరా, మతం పేరు మీద మంటలు పెడుతున్న బీజేపా, ఎవరు కావాలి? ఇలా ఏమైతాంది మణిపూర్లా? ఏమైతాంది హర్యానాలా? ఏమైతుంది హర్యానాలో? మతం పేరు మీద ఒకళ్ళ మతం మీద ఒకళ్ళు దాడులు, మసీదుల మీద దాడి చేస్తారు పోయి చిల్లరనాయాలు, గుళ్ళ మీద దాడి చేస్తారు. వాళ్ళది వాళ్ళే పంచాయతీ పెట్టించి ఆ సలిమంటల్లో ఓట్ల కోసం ఇలా చిల్లర ప్రయత్నాలు చేస్తున్న పార్టీ ఒకవైపు. 3 గంటలు చాలు, ఇదివరకు ఇచ్చినట్టే మళ్ళా సావ కొడతాం, తక్కువ కరెంట్ ఇచ్చి అంటున్నది ఇంకో పార్టీ. ఇప్పుడిప్పుడే బతుకు బాగైతుంది తెలంగాణలో, ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతు భవిష్యత్తు వైపు ఆశావాహంగా చూస్తూ ఉన్నాడు. ఇట్లాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని అందరినీ నేను అడుగుతా ఉన్నా, ఆలోచించమని కోరుతా ఉన్నా. మళ్ళీ కుంభకోణాల కుంభమేళా చేసే కాంగ్రెస్ కావాలనా, లేదా పేదలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న కేసీఆర్ కావాలనా, ఆలోచించండి. ఆగం కాకండి, ఆగం కాకండి. నేను ఒక ప్రశ్న అడుగుతా, మీరు ఆలోచన చేయాలి. ఎవరి మధ్యన ఇవాళ పోటీ? మాకు బీఆర్ఎస్ పార్టీకి బాసలు ఎక్కడున్నారు? మాకు తెలంగాణ గల్లీల్లో ఉన్నారు. మాకు బాసలు ఎక్కడో? ఢిల్లీలో లేరు, గల్లీలో ఉన్నారు. మీరు ఇక్కడ ఎప్పుడు ఆలస్యం, అక్కడ పనులు అవుతాయి. మీరు ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీకు. రైతు బంధు అనే ఆలోచన వచ్చింది కేసీఆర్ గారికి, వెంటనే టకటక కొట్టి పారేసిండు, వెంటనే చాలు చేసిండు. రైతు బీమా అనే ఆలోచన వచ్చింది కేసీఆర్ గారికి, వెంటనే అమలు చేసిండు, హతం చేసిండు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఆలోచన వచ్చింది, వెంటనే చాలు చేసిండు, 13 లక్షల మంది పిల్లల పెళ్లిళ్లు చేసిండు. కేసీఆర్ కిట్ అనే ఆలోచన వచ్చింది, వెంటనే రాష్ట్రంలోని లక్షలాది మంది ఆడబిడ్డలకు ఇవ్వాలా, ప్రభుత్వ సర్కారీ దవాఖానలలో అద్భుతంగా వైద్యం అందుతున్నది, కేసీఆర్ కిట్లు అందుతున్నాయి. 24 గంటల కరెంట్ ఇవ్వాలి రైతులకు అనే ఆలోచన వచ్చింది, వెంటనే అమలు చేసిండు. అదే ఈ ఢిల్లీ పార్టీలకు అవకాశం ఇస్తే ఏమవుతుందో ఆలోచన చేయండి. మీరు చెప్పాలి, నేను అడుగుతా, మీరు చెప్పాలి. ఎట్లుంటుందంటే గల్లీ పార్టీకి ఢిల్లీ పార్టీకి లొల్లైతే ఎట్లుంటుంది? వాళ్ళు లేచి నిడవాలంటే ఏడుకోవాలి, ఢిల్లీ పార్టీలు ఏడుకోవాలి. గట్టిగా చెప్పాలి, వినబడతలేదు. బీజేపీ కాంగ్రెస్ వాడు రేపు లేచి నిలబడాలంటే ఆడుకోవాలి, వాళ్ళు కూసోవాలంటే ఆడుకోవాలి, వాళ్ళు ఒక హామీ ఇవ్వాలంటే ఆడుకోవాలి, వాళ్ళు దాన్ని అమలు చేయాలంటే ఆడుకోవాలి, వాళ్ళు నోరు తెరవాలంటే ఆడుకోవాలి, వాళ్ళు తెరిచిన నోరు ముయ్యాలంటే ఆడుకోవాలి, ఎన్నికల సీటు కావాలంటే ఆడుకోవాలి, గాంధీ భవన్ గేటు దాటాలంటే ఆడుకోవాలి, ఒక రోడ్డు వేయాలంటే ఆడుకోవాలి. అదే రోడ్డు మీద కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు తండుకుంటే ఆడుకోవాలి పంచాయతీ. చివరికి కూసోవాలన్నా ఢిల్లీ, నిలుసోవాలన్నా ఢిల్లీ, ఆఖరికి ఉత్సవాలన్నా. మరి గీ గబ్బుగాళ్ళట, గీ గబ్బుగాళ్ళు నలుగురు ఒక దగ్గర కూసోలేరు కానీ, గీ గబ్బుగాళ్ళట ఇవాళ కేసీఆర్ను ఒడగొట్టి ఏదో పీకి పందిరేస్తామని చెప్పి మళ్ళా లొల్లి పెడతా ఉన్నారు. ఢిల్లీ బానిసలకు, ఢిల్లీ బానిసలైన కాంగ్రెస్ బీజేపీకి తెలంగాణ ఆత్మగౌరవానికి జరుగుతున్న పోటీ ఈ రాబోయే ఎన్నిక. తప్పకుండా పౌరుషం ఉన్న తెలంగాణ బిడ్డలు ఈ ఢిల్లీ గద్దలను ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తరిమి కొట్టాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ ఎమ్మెల్యేలందరూ ఈరోజు మీకోసం కష్టపడతా ఉన్నారు. కేసీఆర్ గారి ఆదేశం మేరకు గణేష్ గుప్తా గురించి ఇప్పటిదాకా నేను బాగా చెప్పినా, మిగతా ఎమ్మెల్యేలు కూడా నిజామాబాద్లో మా తమ్ముడు జీవన్ రెడ్డి కానీ, మా తమ్ముడు షకీల్ కానీ, మా అన్న బాజిరెడ్డి కానీ అందరూ కూడా బ్రహ్మాండంగా కష్టం చేస్తూ ఉన్నారు. మంత్రి గారు ప్రశాంత్ రెడ్డి గారు కూడా బ్రహ్మాండంగా కష్టపడతా ఉన్నారు. అందరినీ కూడా కడుపులో పెట్టుకొని బ్రహ్మాండంగా కడుపు నిండా వారికి అన్నం పెట్టి మళ్ళా పంపాల్సిన బాధ్యత మీది. ఇక చివరిగా నేను ఒకే ఒక్క మాట చెప్పి ముగిస్తా. మా గణేష్ గుప్తా గారు ఏమన్నాడు అన్నా? నేనేం అడుగా అన్నాడు. ఎడవేండి గణేష్ భాయ్, నేనేం అడుగా అన్నాడు గణేష్ నీ ఇష్టం ఉన్నది అన్నాడు. 60 డివిజన్లు ఉన్నాయి నిజామాబాద్ కార్పొరేషన్లో. మరి మా ఎమ్మెల్యే గారు ఇంత బాగా పనిచేస్తున్నారు కాబట్టి ఈ 60 డివిజన్లకు డివిజన్కి 1 కోటి రూపాయల చొప్పున 60 కోట్ల రూపాయలు వెంటనే అంతర్గత రహదారుల కోసం మంజూరు చేస్తున్నానని చెప్పి కూడా తెలియజేస్తూ మీ ఎమ్మెల్యే గారికి ఈసారి ఎంత మెజారిటీ రావాలి? 55 వేలు ఎమ్మెల్యే గారికి మెజారిటీ ఇస్తా అంటే వాళ్ళందరూ చేయలేవట్టు.
आप तमाम भाइयों से बहनों से मैं गुजारिश करता हूं, पिछले 9 साल में तेलंगाना में जो भाईचारा और जो अमन, आज जो खुशहाली आज तेलंगाना में केसीआर साहब के सदारत में आज हर घर में देखने को मिल रही है, अगर इसको बरकरार रखना है, जो गंगा जमुना तहजीब जिसकी जिक्र हमारे केसीआर साहब हमेशा करते रहते हैं, जहां एक गुलदस्ते की तरह हमारे हिंदू भाई